సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ ట్యాప్ చేయండి. చూస్తూనే ఉండండి లేటెస్ట్. స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ వీడియోలో మీరు చూడబోతున్నారు ఈ ఓల్డ్ శారీని నేను అంబ్రెల్లా కట్ ప్యాటర్న్తోనే లాంగ్ స్కర్ట్ క్రియేట్ చేయబోతున్నాను. దీనికోసం నేను 3.5 మీటర్స్ ఈ ప్యూర్ సిల్క్ కాంజీవరం శారీ తీసుకుంటున్నాను. ఇది 3.5 మీటర్స్. అలాగే దీనికి లైనింగ్ పాలిస్టర్ లైనింగ్ తీసుకుంటున్నాను, అది వచ్చేసి 2 మీటర్స్. ఇది నేను ప్రిపేర్ చేయబోతున్నాను ఇది నేను ప్రిపేర్ చేస్తున్నాను 10 ఇయర్స్. మీరు ఈ ప్యాటర్న్ని ఫాలో అవుతూ ఎలాంటి ఏజ్ గ్రూప్స్కైనా క్రియేట్ చేయవచ్చు. ముందుగా ఫ్యాబ్రిక్ని ఒక ఫోల్డ్ చేసుకొని దాని కొన పట్టుకొని ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ కింద పార్ట్ ఏదైతే ఉందో అది ఎక్స్ట్రాగా ఉంటుందన్నమాట, దాన్ని ఇలా ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫోల్డ్ వచ్చేసి దాని మీద ఓవర్ల్యాప్ అవుతూ ఉండాలన్నమాట, ఎందుకంటే కింద 2 లేయర్స్కి మనకి ఫ్యాబ్రిక్ సరిపోతుంది, అదే పైన 2 లేయర్స్కి వచ్చేసి కొద్దిగా తక్కువ పడుతుంది. సో ఈ విధంగా దాన్ని లెవెల్ చేసుకోవడానికి కొద్దిగా ఇక్కడ ఓవర్ల్యాప్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే మనం స్టిచ్ చేస్తాం కదా దాని సేమ్ ఎలవెన్స్ ఏదైతే ఉందో దానికోసం అన్నమాట. సో ఈ విధంగా మనం ఫ్యాబ్రిక్ని సెట్ చేసుకుంటే మీరు ఎలాంటి ఏజ్ గ్రూప్స్కైనా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. అలాగే వేస్ట్ లెంత్ వచ్చేసి 25 ఇంచెస్. సో దాన్ని 4తో డివైడ్ చేస్తే 6.25 ఇంచెస్ వస్తుంది. దానికి 1/2 ఇంచ్ ఈజ్ యాడ్ చేసి 6.75 ఇంచెస్ మీద ఇది మార్క్ చేశాను కోన్ దగ్గర నుంచి. అలాగే ఇది రెండు సైడ్న సేమ్ ఉండాలన్నమాట, అంటే 9/4 ఇంచెస్ ఇటు సైడు, 9/4 ఇంచెస్ ఇటు సైడ్, అప్పుడే మనకి వేస్ట్ లెంత్ ఏదైతే ఉందో అది స్ట్రైట్గా వస్తుంది. ఇప్పుడు ఆ వేస్ట్ లెంత్ మీద మార్కింగ్ పెట్టాం కదా, అక్కడ నుంచి మనకు స్కర్ట్ లెంత్ ఎంత కావాలో అంత మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు వచ్చేసి 39 ఇంచెస్ రిక్వైర్మెంట్ ఉంది, సో దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 40 ఇంచెస్ మీద మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు టేప్ని కోన్ మీద ఎడ్జ్కి పెట్టుకొని కింద 40 ఇంచెస్ మార్క్ ఉంది కదా దాని మీద పెట్టుకోవాలి, మొత్తంగా ఎంత ఉందో మెజర్ చేయాలి. ఇది వచ్చేసి 49.25 ఇంచెస్ ఉంటుంది. సో టేప్ని ఆ కొనకి ఏదైతే ఉందో అది లెఫ్ట్ హ్యాండ్తో అలానే హోల్డ్ చేస్తూ రైట్ హ్యాండ్తో ఈ కింద మార్కింగ్ ఉంది కదా 49.25 ఇంచెస్ ఇలా కొద్దిగా మూవ్ చేస్తూ ఇటు నుంచి అటు కార్నర్కి వెళ్ళేదాకా కొద్దిగా టేప్ని మూవ్ చేస్తూ మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మార్క్ చేసినట్టే మనకి కింద షేప్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ డాటెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చిన్నగా కలుపుకోవాల్సి ఉంటుంది, అప్పుడు మనకి కర్వ్ షేప్ వస్తుంది అన్నమాట. మీద వేస్ట్ లెంత్ మీద కట్ చేయబోతున్నాను ఫస్ట్. అలాగే కింద కర్వ్ షేప్ వచ్చింది కదా మార్కింగ్, ఆ కర్వ్ షేప్ మీద కూడా కట్ చేయబోతున్నాను. మీరు కింద చూసినట్టయితే కింద 2 లేయర్స్ మీద ఫ్యాబ్రిక్ కరెక్ట్గా సరిపోతుంది, ఎందుకంటే మనము ఫోల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి చూసుకుంటే లెంత్లో 2 లేయర్స్కి ఎప్పుడు తక్కువ పడుతుంది అన్నమాట ఈ అంబ్రెల్లా ప్యాటర్న్ కట్టింగ్కి. సో మీరు ఈ విధంగా ఫ్యాబ్రిక్ని లే చేసుకున్నట్టయితే మీకు ఈజీగా కట్టింగ్ అయిపోతుంది. ఇప్పుడు ఇటు చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్, అది వచ్చేసి తక్కువ పడింది. సో ఇందాక కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ పీసెస్ ఉన్నాయి కదా, అది ఇక్కడ పెట్టి జాయిన్ చేసుకోవడమే. ఈ విధంగా మనం ఈజీగా అంబ్రెల్లా కట్ ప్యాటర్న్, దీనికి మీకు టైలరింగ్ రావాల్సిన పని లేదు. ఒకసారి వీడియో చూసినట్టయితే ఏ ఏజ్ గ్రూప్స్ అయినా మీరు ఈజీగా క్రియేట్ చేయవచ్చు. సో ఇప్పుడు మనకి ఇది లెవెల్ అయిపోతుంది అన్నమాట, ఇది మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఇక్కడ పెట్టి స్టిచ్ చేస్తే 2 సైడ్న సేమ్ అవుతుంది. ఈ విధంగా మనం టాప్ లేయర్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు లైనింగ్ కట్ చేయడం ఎలా చేయాలో చూపిస్తాను. లైనింగ్కి మీరు ఇలానే ఫుల్ ఫ్లేర్ కావాలనుకుంటే మీకు 3.5 మీటర్స్ తీసుకోవాల్సి ఉంటుంది, అంటే టాప్ లేయర్ ఎంత తీసుకుంటే కింద లైనింగ్ కూడా అంతే తీసుకోవాలి. బట్ నేను మామూలుగానే జాయిన్ చేయబోతున్నాను, సో దానికోసమని 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాను. దీన్ని 2 ఫోల్డ్స్ 4 లేయర్స్ మీద పెట్టి
ఈ ఫోల్డింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి వేస్ట్ లెంత్ మార్కింగ్స్ అంటే 6.75 inches మార్క్ చేశాం కదా, అదే ఇక్కడ మార్క్ చేయబోతున్నాను. సో ఇటు నుంచి కింద హెమ్ లైన్ దాకా స్లాంటింగ్ లైన్గా మార్క్ చేసుకొని కట్ చేస్తున్నాను. ఇది మనము పెట్టికోట్ లేదా లంగాకి కట్ చేస్తాం కదా అదే మాదిరిగా అనమాట. ఎక్కువ ఫ్లేయర్ అవసరం లేదు దీనికైతే. మీకు ఫ్లేయర్ ఎక్కువ కావాలి సేమ్ టాప్ లేయర్లో అనుకుంటే ఇందాక అది ఎలాగైతే కట్ చేసామో అలానే మనం ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ మీద కూడా నేను సపరేట్ చేస్తాను, ఫోల్డ్ మీద కదా ఇది, అందుకోసమని మనం సపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా టాప్ లేయర్ అండ్ లైనింగ్ కటింగ్ అయిపోయింది కదండి. అలాగే వేస్ట్ బెల్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. దీనికోసం వచ్చేసి మా యాక్చువల్గా మనకు కావాల్సింది నేను 25 inches కదా, 3 to 4 inches ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం రెండు సైడ్లో డబుల్ ఫోల్డ్ చేసి కుడతాం కాబట్టి. అలాగే దీని విడ్త్ వచ్చేసి, దాని లెంత్ వచ్చేసి 4 inches తీసుకుంటున్నాను. అండ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక మీకు ఇలా కనిపిస్తుందండి. ఇది ఇప్పుడు చాలా ట్రెండింగ్ ప్యాటర్న్ ఇది, షార్ట్ క్రాప్ టాప్స్ మీద ఇలాంటి స్కర్ట్స్ వేసుకోవడం. అందుకే నేను మా డాటర్ కోసం ఇది క్రియేట్ చేశాను ఫంక్షన్. కానీ చూస్తున్నారు కదా ఇది పట్టుది ఎంత గ్రాండ్ లుక్గా కనిపిస్తుందో. ఇది టాప్ డిజైన్ చేయబోతున్నాను, అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. అండ్ ఇది కంప్లీట్ ఫినిషింగ్ అయ్యాక ఇలా కనిపిస్తుందని మీకు నెక్స్ట్ వీడియోలో వాచ్ చేసినట్టయితే దీని ఫినిషింగ్స్తో సహా మీకు ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలి ఇంట్లోనే చూడొచ్చు. చూస్తున్నారు కదా ఇది సైడ్కి వచ్చేసి హుక్స్ వస్తాయండి. మీకు కావాలనుకుంటే ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు డోరీని, లేదంటే మీరు అక్కడ కూడా హుక్. సో ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వీడియో, మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. కంక్లూడింగ్ పార్ట్ మటుకు మిస్ అవ్వకండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ ప్యాటర్న్ ఇది. హోప్ మీ అందరికీ వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టైలిష్ ట్రెండ్స్ ఛానల్ని చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్.